వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జన్మనిచ్చింది అమ్మే అయినా దానికి కారకుడు నాన్న. అమ్మ పాలు కొద్ది కాలమే, ఆ తర్వాత నాన్న ఇచ్చిన గూట్లో శ్వాస తీస్తాము. తినే ప్రతి మెతుకు, తాగే ప్రతి నీటి చుక్క నాన్నదే. తన రెక్కలతో మనకి రెక్కలు ఇచ్చేది నాన్న. అమ్మైనా నాన్న తెస్తేనేగా వంట మనకు తిండి. మన భవిష్యత్తుకు పునాది నాన్న. మనకు ఆత్మవిశ్వాసం ఇచ్చేది నాన్న. మనకు బ్రతకటం నేర్పేది నాన్న. తను తిన్నా తినకున్నా మన కడుపులు నింపేది నాన్న. అటువంటి నాన్నను రోడ్డున వేయకండి. నాన్నను గుర్తించండి, గౌరవించండి, పూజించండి, ఆప్యాయతను పంచండి. ఈరోజు అలా చేస్తే మీ రెక్కలు విరిగిన నాడు మీ పరిస్థితి అదే, గుర్తుంచుకోండి. నాన్న లేనిదే మీరు లేరు. అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి తెలుసు. కానీ నాన్న గురించి, నాన్న ప్రేమ గురించి తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నాన్నంటే ఎప్పుడూ భయమే. పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రేమతో కూడిన దండన మనకు భయపెట్టడం అనిపిస్తుంది. పిల్లలని దండించడం తర్వాత చా అనవసరంగా అంతగా కొట్టానా అని నాన్న ఎంతగా బాధపడతాడో అమ్మకు మాత్రమే తెలుసు. అందుకే నాన్నను ప్రేమించండి, నాన్నను గౌరవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సబ్స్క్రైబర్స్.